Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan bus yatra venaka inta kadha unda? Pawan Kalyan rajakeyanga peddaga vyuhalu leni variga anta chustaru. కానీ ఆయన రాజకీయాల మీద పూర్తి అభిలాషతో ఆసక్తితో 8 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు. దానిని అలాగే ఆయన ముందుకు లాక్కొస్తున్నారు. ఇదంతా ఆయనకు పాలిటిక్స్ మీద ఉన్న ప్యాషన్తోనే జరుగుతోంది తప్ప మరొకటి కాదు. ఆ రాజకీయ వ్యామోహమే పవన్ని రోజురోజుకి రాజకీయంగా రాటుదేలేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ మునుపటి మాదిరిగా ఏ రకమైన వ్యూహాలు ఆలోచనలు లేని వారిగా చూస్తే తప్పే. ఆయన ప్రతి అడుగులో మాటలో ఎన్నో అర్థాలు పరమార్థాలు కనిపిస్తాయి. ఆయన పుత్రుల గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అన్న సందేహం కూడా వచ్చిన వారికి ఆయన పాలిటిక్స్ ట్రిక్స్ అంత సులువుగా అర్థం కావు. ఇప్పుడు పవన్ సడన్గా బస్సు యాత్ర అంటున్నారు. ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే పవన్ ఇప్పుడే ఎందుకు రోడ్ల మీదకు రావాలి అన్న ప్రశ్నలు వేసిన వారికి కూడా ఇది అర్థం కాని విషయమే. కానీ పవన్ బస్సు యాత్రకు ఒక లెక్క ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్కి జనంలో ఎంత బలం ఉంది అన్నది తేల్చుకోవడానికే ఈ యాత్ర. దానిని స్వజనులకు పరజనులకు కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నంలో భాగంగానే పవన్ బస్సు యాత్ర చేస్తున్నారు. ముందుగా చెప్పుకుంటే జనసేనకేముంది, 2019 ఎన్నికలలో 2 చోట్ల అధినాయకుడే ఓడారు అని వైసీపీ బాహాటంగా అంటూ ఉంటే టీడీపీ వారు లోపల తేలిగ చేసి మాట్లాడతారు. ఇక పవన్ పార్టీ కూడా పటిష్టంగా లేదని అనేవారు ఉన్నారు. ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారని, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని విమర్శలున్నాయి. వచ్చే ఎన్నికలలో పొత్తులు పవర్ షేర్ గురించి పవన్ మాట్లాడినప్పుడు టీడీపీ నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా జనసేన మీద తమ్ముళ్లు సాగించిన యుద్ధం అంతా ఇంత కాదు. ఇప్పుడు అలాంటివి అన్నీ కూడా పవన్లో అగ్గిరాజేశాయి. తన బలమేంటో జనంలోనే తేల్చుకోవడానికి ఆయన బస్సు ఎక్కుతున్నారు. ముందుగా జనసేన బలం ఏంటో టీడీపీకి చూపించాలనుకుంటున్నారని బోగట్ట. ఏపీ వ్యాప్తంగా 6 నెలల పాటు ఈ బస్సు యాత్ర సందర్భంగా జనసేనను పటిష్టం చేసుకునే వ్యూహం కూడా దాగుంది. అదేవిధంగా లైట్గా తమను తీసుకుంటున్న అధికార పార్టీ వైసీపీకి కూడా ఈ బస్సు యాత్ర ఒక హెచ్చరిక కానుంది. మరోవైపు బీజేపీ లాంటి జాతీయ పార్టీకి జనసేన ప్లేస్ ఏపీలో ఏంటన్నది చూపించనుంది. అంటే బస్సు యాత్ర పేరిట పవన్ జనాల్లోకి రావడం వెనుక బహుళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా పవన్ ఈ యాత్ర ద్వారా స్వయంగా తన పార్టీ లోపాలను తెలుసుకుని వాటిని ఎక్కడికక్కడ సరిదిద్దుకుని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. అవసరమైతే చివరి ఆప్షన్గా పెట్టుకున్న ఒంటరి పోరాటానికి కూడా రెడీ అయ్యేలా ఈ బస్సు యాత్ర ఉంటుందని అంటున్నారు. ఇక కేవలం 6-7% ఓట్లు మాత్రమే జనసేనకు వచ్చాయని, 25-30 సీట్లు ఇచ్చి పొత్తు కథ ముగిద్దామనుకుని టీడీపీ సహా ఏ పార్టీ అనుకున్నా కాదు కూడదు అని చెప్పేందుకే పవన్ జనంలోకి వస్తున్నారు అంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అధికారంలోనే ఉండాలి, తన భాగం కూడా తేలాలి అన్న ఖచ్చితమైన ఉద్దేశంతో భారీ టార్గెట్తో పవన్ బస్సు ఎక్కుతున్నారు. ఒకవైపు మహానాడుకు లక్షల జనం వచ్చారని, బాదుడే బాదుడుకు జనాలు వెలువలా వచ్చారని వార్ వన్ సైడ్ అని టీడీపీ వారు మహా గొప్పగా అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది. మరి తాము కూడా జనంలో ఉంటే తమ బలాన్ని చెప్పుకుని రేపటి రోజున పొత్తుల రాయబేరాలలో పైచేయి సాధించేందుకు వీలుగానే ఈ బస్సు యాత్రను జాగ్రత్తగా డిజైన్ చేశారని అంటున్నారు. మొత్తానికి పవన్ తాను సారథిగా మారి రాజకీయ రథాన్ని తోలుతున్నారు. మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.